అల్లూరు పశు వైద్యశాలలో జాతీయ జునోసిన దినోత్సవం సందర్భంగా పెంపుడు కుక్కలకు ఉచితంగా టీకాలను వేశారు. ఈ సందర్భంగా ఏడి మాలకొండయ్య జిల్లా ఉప సంచాలకులు డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా రాబిస్ వ్యాధి సోకి 30,000 మంది పైగా చనిపోతున్నారని, అందుకే పెంపుడు కుక్కలకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని ఆయన సూచించారు. బాల కేంద్రం చైర్మన్ గారు, అలాగే మన మోహన్ రెడ్డి గారు, ప్రోగ్రెసివ్ అభ్యుదయ రైతు అల్లూరు వారు, అలాగే డాక్టర్ గౌతమ్, నాటు మాపు బోగూరు పశు వైద్యాధికారి గారు, అలాగే పత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ఇక్కడికి విచ్చేసిన కుక్కల యజమానులు, డాగ్ లవర్స్ అనొచ్చు వీరందరినీ, కుక్కల ప్రేమికులు, పెంపుడు జంతువుల ప్రేమికులు, ఇతర రైతులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖున ప్రపంచ జూనోసిస్ దినోత్సవం జరుపుకుంటాము. ఎందుకంటే ఆ రోజున 1885వ సంవత్సరం లూయిస్ పాశ్చర్ అనే ఫ్రాన్స్ శాస్త్రవేత్త మహనీయుడు ఒక పిచ్చి కుక్క కాటు గురైనటువంటి బాలునికి యాంటీ రాబిస్ టీకా, వ్యాధి నిరోధక టీకా వేసి విజయవంతమయ్యాడు, సఫలీకృతుడయ్యాడు. అందుకని ఆ రోజు నుంచి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జూలై 6వ తారీఖున ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ర్యాబిస్ అన్నిటికంటే ప్రాణాంతకమైన వ్యాధి ర్యాబిస్. ప్రతి సంవత్సరం దాదాపు 30,000 పైచిలుకు మంది చనిపోతున్నారు కేవలం ఈ కుక్క కాటు వల్ల, పిచ్చి కుక్క కాటు వల్ల. సో కాబట్టి ఈ ప్రాణాంతక వ్యాధుల పట్ల మనం అవగాహన కలిగి ఉండాలి. అవగాహన కలిగినట్లయితే ఈ వ్యాధుల్ని మనం రాకుండా చేసుకోవచ్చు. సో వీటిల్లో మొట్టమొదటిది అన్ని కుక్కలకి, అది వీధి కుక్కలు కానీ మామూలు పెంపుడు కుక్కలు కానీ, క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఒకసారి ఈ టీకా వేసుకోవాలి, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేసుకోవాలి. సో ఈ వీధి కుక్కల యొక్క సంతతిని నిర్మూలించాలి, తగ్గించాలి. అంటే చంపకూడదండి, అది నేరం, చంపడానికి మనకు హక్కు లేదు. సో వాటి సంతతిని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ద్వారా సంతతిని తగ్గించడం, వాటికి వ్యాక్సిన్ వేసి లైసెన్సులు మంజూరు చేయడం, ఈ విధంగా డాగ్ ఓనర్స్, ఈ వెటర్నేరియన్స్, పశు వైద్యులు క్రమం తప్పకుండా సంవత్సరానికి ఒకసారి వ్యాక్సిన్ వేసుకోవడం, ఎవరైతే వీటితో కాంటాక్ట్లో ఉంటారో వాటితో జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ అందరూ కూడా ఇంకా చాలామందికి తెలుసు, ఎవరైనా ఉన్నా కూడా వ్యాక్సిన్ ఒకవేళ ఈరోజు రాలేకపోయినా రేపు ఇంటికి వచ్చినా కూడా మేము ఈ వ్యాక్సిన్ వేసి వారికి సంవత్సరం పనిచేస్తున్నామన్నమాట. ఈరోజు అనేది కూడా మనం వివరంగా చెప్పారు. ముఖ్యంగా ఆయన గురించి మరొక్కసారి మనము తెలుసుకుందాం. లూయిస్ పాశ్చర్ ఈయన ఫ్రెంచ్ శాస్త్రవేత్త అనమాట. ఆయన ఎన్నో సంవత్సరాలు నిర్విరాంతంగా కృషి చేసి పిచ్చి కుక్కకు టీకా కనుక్కున్నారు. కనుక్కొని దాని జూలై 6వ తేదీన విజయవంతంగా వినియోగించడం ద్వారా అది విజయవంతమైనందుకు గుర్తింపుగా ఈ రోజును జూనోసిస్ డేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఇక ముఖ్యంగా జూనోస్ డే ప్రాముఖ్యతను మన కుక్కల పెంపకందారులు, రైతులు, పశువులతో అభినాభావ సంబంధం కలిగిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఏమంటే, జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధులనే జూనోసిస్ డిసీజ్ అంటారు. కొన్ని జంతువు మనుషుల నుంచి జంతువులకు కూడా సంక్రమించవచ్చు, కానీ ముఖ్యంగా ఏమంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల గురించే మనం తెలుసుకోవాలి. అందులో కూడా ముఖ్యంగా ఏమంటే అతి ప్రాణాంత